రోజు పొద్దున్న లేవడం అవతలేదు, లేస్తే అసలు భలే ఉండు. అసలు కార్ రెడీ. నేను ఉండే ఏరియా నుంచి ఐమాక్స్ అరౌండ్ 26 మినిట్స్ చూపిస్తుంది. ఇప్పుడు జస్ట్ 9:30 అవుతుంది. అసలు మొత్తం ఫాగ్ అంటే ఫాగ్ ఉంది. అసలు రోజు లేట్ లేస్తున్న కాబట్టి అసలు ఏం తెలియట్లేదు. సో పొద్దున్న లేస్తే ఇంత మంచి వ్యూ ఉందన్నమాట. అసలు హైటెక్ సిటీలో అసలు ఏం బిల్డింగ్సే కనిపించట్లేదు సరిగ్గా. టోటల్ ఫాగ్ ఇంకా. అసలు ఇంకా పొద్దున్న ఒక 6-7 బయటకు వస్తే బాగుంటుంది. అలాంటి వీడియోస్ అసలు తీస్తాయి ఇక. మార్నింగ్ పర్సన్ అవ్వాల్సిందే ఇంకా. మరి లేట్గా పడుకొని లేట్గా లేసేసరికి ఇవన్నీ మిస్ అవుతున్నాయి. వావ్, రోజు పొద్దున్న లేవడం అవతలేదు, లేస్తే అసలు భలే ఉండు. అసలు ఇక నుంచి పొద్దున్నే లేవాలి. చాలా మంత్స్ తర్వాత 9:30 అంటే బిలో 10 లోపు ఈ ఏరియాకి వచ్చిన కేబుల్ బ్రిడ్జ్కి. ఎంత బాగుందంటే ఫాగ్తో అసలు 9:30 ఇంత బాగుంటే ఒక 6-7 వస్తే ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందో. అసలు యాక్చువల్గా నెక్స్ట్ 4 డేస్ గోవా వెళ్తున్నా. వచ్చిన తర్వాత ఒకరోజు 5:30 అలా 6:00 అలా లేచి ప్రాపర్ వీడియో తీస్తే అసలు ఇంత మంచిగా ఉంది. అసలు వేరే లొకేషన్ అవసరం లేదు చూడడానికి. అసలు చూస్తే చుట్టూ బిల్డింగ్లే కనిపించట్లేదు. కింద దుర్గం చెరువు ఉంటుంది, ఇక్కడ నుంచి ఆ వ్యూ. ఇది జూబ్లీ హిల్స్ రోడ్డు. ఇక్కడ ఏముంటుందంటే వోక్స్ వ్యాగన్ షోరూమ్ ఉంటుంది. ఈ కార్ నేను అక్కడే తీసుకున్నా. సో ఏరియా నా ఫేవరెట్ అన్నమాట. ఇది కనిపించేది తాజ్ కృష్ణ హోటల్. ఇది బజార్ హిల్స్ దగ్గర ఉంటుంది. సో దీని దగ్గర రైట్ టర్న్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. ఇదే ట్యాంక్ బండ్, ఇదే ఐమాక్స్ రోడ్, ఇది అంబేద్కర్. సెక్రటేరియట్, అంబేద్కర్ స్టాచ్యూ ఉంది ఇక్కడ. ఇదే ప్రసాద్ సైమాక్స్. ఇది ప్రసాద్ సైమాక్స్. ఓకే, ఇక్కడ చూస్తే అంబేద్కర్ స్టాచ్యూ ఉంది, చాలా పెద్దది. ఇండియాలో పెద్దది అనుకుంటా. అక్కడ కనిపించేది సెక్రటేరియట్ ఏరియా. సో ఇట్ సైడ్ ఇది ట్యాంక్ బండ్ ఏరియా అనమాట. సో అంతా షూట్ చేస్తాం. ఇది ఐమాక్స్. వామ్మో, ఏం మూవీరా బావు. 100 కేజీఎఫ్లతో సమానం. ఓ వా, ఇప్పుడు చాలా బాగున్నాయి. పొద్దున చూస్తే 4-5 కార్లు ఉండే, ఇప్పుడు మొత్తం ఫుల్. ఈ ఏరియాలో మీరు అక్కడ చూస్తే నేషనల్ ఫ్లాగ్ ఉంటుంది. అక్కడ నేషనల్ ఫ్లాగ్ చాలా పెద్దది. దెన్ ఇక్కడికి వస్తే అంబేద్కర్ స్టాచ్యూ 125 ఫీట్, టాలెస్ట్ అంబేద్కర్ స్టాచ్యూ అనుకుంటా. ఇది కొత్త సెక్రటేరియట్. ఆ ముందు నుంచి వెళ్తుంది, కనబడుతుంది. దీని గురించి సపరేట్ వీడియో వేస్తే ఇప్పుడు కాదు.